హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మళ్ళీ మనకి గణేష్ వచ్చారు ఫ్రెండ్స్ సంబరాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఫస్ట్ డే మా అపార్ట్మెంట్లో మేమైతే ఇప్పుడు వచ్చేసాము అంటే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని తినేసి వచ్చామన్నమాట అంటే మళ్ళీ పూజ లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే ఎప్పుడూ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది తర్వాత టెన్ థర్టీ అవుతుంది అంత నైట్ అవుతుంది అనమాట ఎందుకంటే పూజ మొత్తం అయిన తర్వాత ప్రసాదాలు పంచి పెడతారు కదా ఆ టైం మనకి ఎక్కువగా వచ్చుంది మాకు డైలీ అంటే ఇలాగే ఒకరు చేసుకుంటారు నైన్ డేస్ వరకు మా వినాయకుడు అయితే సరే ఈ ఇయర్ అయితే చాలా బాగుందండి చూడడానికి అంటే ఎవ్రీ ఇయర్ బాగుంటుంది ఈ ఇయర్ అయితే ఎందుకు కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఎక్కువగా పూజ చేయించుకు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వినాయక చవితి రోజు ఇంట్లోనే పెట్టుకుంటాను త్రీ డేస్ ఇంట్లోనే దీపం పెట్టేసుకొని ఇంకా త్రీ డేస్న వినాయకుడి దగ్గర పెట్టేస్తాను అందుకోసమే పూజ చేయించుకోము పూజ అంతే ఎక్కువగా ఏమీ చదవడండి మంత్రాలు తొందరగానే అయిపోతుంది ఎందుకంటే అతని కూడా చాలా బిజీగా ఉంటుంది మా వినాయకుడే కాదండి చాలా వినాయకులు ఉంటాయి పూజ చేయడానికి అందుకోసమే ఇతను రావడానికి పంతులుగా రావడానికి చాలా లేట్ అవుతుంది అనమాట హారతి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ హారతి అయితే తీసుకుంటున్నాము తొందరగానే అయిపోతుందండి మా పూజ డైలీ టూ ఫ్యామిలీస్ ఆ త్రీ మెంబర్స్ పూజ చేయించుకుంటారు అలాగే మా దాంట్లో కుంకుమ పూజ బాగా జరుగుతుందండి అన్నిటికంటే నాకు ఇష్టం కుంకుమ పూజ అండి చాలా బాగా గ్రాండ్గా చేస్తారు ఫస్ట్ డే అయితే చాలామంది వస్తారు ఫ్రెండ్స్ తర్వాత తర్వాత డేస్ తగ్గిన కొద్దీ తక్కువగా కనిపిస్తారు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చూ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే డెకరేషన్స్ అయితే మా దాంట్లో కొంచెం తక్కువగా చేస్తారండి వేరే వేరే మా గల్లీల్లో అయితే గ్రాండ్గా చేస్తారు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సెట్టింగ్స్ కానివ్వండి డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు ఎక్కువగా ఈవినింగే పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాగే హైదరాబాద్ మనం వినాయకులు చూడాలంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి ఎందుకంటే లైటింగ్కి ఆ వినాయకుడు చాలా బాగా కనబడతాడు అనమాట ఇంకా డైలీ మనకి రోజు ప్రసాదాలేనండి ఎందుకంటే నైన్ డేస్ వరకు ఇలా పూజ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు పూజ చేయించుకునే వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారనమాట ఇవి అనమాట తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా డైలీ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి బోర్ కొడుతుందనమాట కానీ తప్పదు దేవుడి ప్రసాదము చాలామంది ఉంటారండి ఇప్పుడే మనకు అందరు కనబడతారు ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ అయిపోయిందంటే ఇంకెవ్వరు కనిపించరు అనమాట ఈ టైంలోనే అందరు కిందికి వస్తారనమాట మాకు అది డెకరేషన్ మా అపార్ట్మెంట్ పిల్లలే చేస్తారండి ఇది ఫ్రెండ్స్ మా వినాయకుడు మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ